అన్నమయ్య జిల్లాలో ఇప్పటి వరకు ఖరీఫ్ 2022 2,68,130 ఎకరాల్లో 5 పంటలు సాగు చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మనము విఏఎస్ కానీ విఆర్ఓస్ కానీ కలిపి 99.99% వరకు కూడా మీ క్రాప్ బుకింగ్ని ధృవీకరించడం జరిగింది. దీని ఇప్పటి వరకు కూడా 1,18,660 మందికి గాను 91,508 మంది రైతులకు కూడా ఈకేవైసీ కూడా బయోమెట్రిక్ వేట్ ముద్ర కూడా మనము వేయించుకోవడం జరిగిందండి. దీంట్లో చూసుకుంటే ఇప్పటి వరకు మనకి 77% వరకు ఈ టైం ఇప్పటి వరకు అయింది. ఇప్పుడు రైతు సోదరులందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, పంటల బీమా, పంట కొనుగోలు కానీ మొదలైన పథకాలకు అర్హత పొందాలంటే కంపల్సరీగా మనము ఈకేవైసీ అనేది తప్పనిసరిగా మనం చేయించుకోవాలి. కావున రైతు సోదరులు, మీ రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి ఈ క్రాప్ వివరాలను సరిచూసుకుని ఈ నెల 14వ తేదీ లేదా మీ యొక్క బయోమెట్రిక్ వేలుముద్రను వేయవలసిందిగా కోరుతున్నాము. ఈ ఈకేవైసీ రైతుల జాబితాను మాత్రమే మనం ఈ నెల 17వ తేదీ నుంచి కూడా సామాజిక తనిఖీ కోసం, సోషల్ ఆడిట్ కోసము రైతు భరోసా కేంద్రాల్లో ఉంచడం జరుగుతుంది. ఈ ప్రభుత్వ పథకాలైన పంటల బీమా మరియు మనకి పంటల వివరాలు కానీ ఇవన్నీ